విశాఖ జిల్లా పెదబైలు మండలం గొమంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. నా పేరు చెండా రామారావు. పెదపైలు మండల సిఐటియు ఉపాధ్యాయుడిని. ఇటీవల కాలంలో గోమంగి పంచాయతీ పరిధిలో పిహెచ్సి అక్కడ ఉన్న పిహెచ్సిని సందర్శించినప్పుడు అక్కడ సమస్యలు ఆ సిబ్బందిని అడిగి తెలుసుకున్నాను. అట్లానే అక్కడ మంచినీటి సమస్య, మరుగుదొడ్డి సమస్య, చుట్టూ ప్రహారీ సమస్య ఉంది. ఇప్పుడు వెంటనే అది పరిష్కరించాలి అధికారులు అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు డెలివరీ సమయంలో ఎవరైనా చుట్టుపక్కల గ్రామం నుండి డెలివరీ వచ్చినప్పుడు మంచినీరు అవసరం, మరుగుదొడ్డి అవసరం, ఇవన్నీ పక్క గ్రామానికి వెళ్ళి మంచినీరు దూర ప్రాంతం నుండి తీసుకొచ్చి ఆ డెలివరీ చేసి అక్కడ నుండి వెళ్ళేటప్పటికల్లా చాలా ఇబ్బంది పడుతున్నారు సిబ్బంది. అటువంటి ఇబ్బందిని వెంటనే తొలగించాలనేసి పెద్దపైలు మండలంకి సంబంధించి బొండపల్లి పంచాయతీలో రేషన్ డిపో వద్ద ఈవేళ కురిచినటువంటి భారీ వర్షాల కారణంగా చుట్టుపక్కల గ్రామస్తులు రేషన్ కోసం వచ్చి ఎక్కడ తల దాచుకోవాలో అర్థం కాక తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినట్లయితే రేషన్ను వారి యొక్క గ్రామాలకి కూడా తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. మధ్యలోనే వర్షం వల్ల తడిచి చింతపండు అయిపోయినటువంటి పరిస్థితి, సరుకులు ఉన్నాయి. కాబట్టి ఈ విధానం మారాలని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా అధికారులకు విన్నవించినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి డిఆర్ డిపోలు ఈరోజు అనేక పంచాయతీల్లో సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో, అలాగే పాడుబడ్డ పాఠశాల భవనాల్లోని ఈరోజు తాత్కాలికంగా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు అధికారులు ఆలోచన చేసి ప్రతి ఒక్క డిపో ఉన్నటువంటి పంచాయతీలలో నిధుల్ని కేటాయించి సొంత డిపోల్ని నిర్మాణం అనేటటువంటిది చేపట్టాలి. ప్రజలకు ఏ రకం